వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నటి రోజు మేము అన్ని చూసాము, ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి, దర్శనాలు అయితే చాలా బాగున్నాయి. మీరందరూ కూడా దర్శనాలు అయితే చేసుకోండి. ఇదిగోండి, మేము ఈరోజు మార్నింగ్ సాయిబాబా దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం అయిపోయిన వెంబటే మేము ఇంకా రూమ్కి వెళ్ళి ఫోన్లు తీసుకొని దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్లు ఎలా ఉండదని రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయాము. ఇంక ఇదిగోండి బాబా గారి అన్నదాన సత్రానికి అయితే వచ్చేసామండి. అంటే మనం అక్కడికి వచ్చామంటే ఒక్కసారి అన్నా కానీ బాబా గారి అన్నదాన సత్రంలో కంపల్సరిగా తినాలి. మనం రూమ్స్ తీసుకున్న దగ్గర సత్రాలు ఉన్నా సరే మనకి ఇక్కడ బాబా గారి సత్రం దగ్గరికి అయితే కంపల్సరీ ఒకసారి అయితే వచ్చి తిని వెళ్ళాలి. అందుకని మేమైతే వచ్చేసాం. చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఫుడ్ వచ్చేసి. ఇదిగోండి, మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్తే కనుక ఇక్కడ తప్పకుండా వెళ్ళి అన్నదాన సత్రంలో భోజనం అయితే చెయ్యండి తప్పకుండా. అదిగోండి అక్కడ ఆ టోకెన్స్ తీసుకుంది అక్క, ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోయాం. ఒక్కసారి కనుక వదిలేరంటే అందరం వెళ్ళిపోతామండి. అంటే చాలా పెద్దదనమాట, ఎంతమంది చాలామంది కూర్చోవచ్చు. అందుకని ఒక్కసారి వదిలితే చాలామంది వెళ్ళిపోతాము. Thank you.
ఇంకా మాకు భోజనాలు అయితే వడ్డిచ్చేసారండి, ఇంకా తింటాము. ఇంకా కేసరి పెట్టారు, పుల్కా వేసారనమాట, క్యాబేజీ కర్రీ, రైస్లోనే పప్పు వేసేసారు. ఇంకా తినేసామన్నమాట, బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం సప్పగా ఉంటుంది అనమాట. మన సైడ్ లాగా ఉప్పు కారాలు వేసుకొని అయితే వండరండి, అటు సైడు మనమేం కొంచెం స్పైసీగా తింటాము. అలాంటి ఫుడ్ కనుక తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటామేమో అనిపించింది అక్క. మేమందరం అయితే అనుకున్నాం ఇలా తింటే ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంటామని. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి రియల్ ఏనుగు అయితే కాదండి, అక్కడ బొమ్మ అనమాట. అక్కడ మ్యూజియం ఉందంట పైన, అంటే మేము వెళ్ళలేదు మ్యూజియానికి. ఇంకా మాకేంటంటే ఇక్కడ సైట్ సీన్లకు వెళ్ళాలి కదా. ఇదిగోండి ఇక్కడ గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పంచముఖ అంటే ఐదు ముఖాలతో ఉంటారండి గణపతి వారు, వినాయకులు వారు. పంచముఖ విష్ణు గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా దర్శనానికి లోపలికి వెళ్తున్నామండి, వచ్చేయండి మీరు కూడా దర్శనం చేసుకుందరు కానీ. అక్కడ టెంపుల్ చుట్టూ కూడా వినాయకుడు అన్ని అవతారాల్లో పెట్టారండి. చూడండి మొత్తం మనం ప్రదక్షిణ చేసినట్టుగా గుడి చుట్టూ తిరుగుతుంటే అలా కనిపిస్తారు వినాయకులు వారు, ఆయన అవతారాలన్నీ కూడా. ఇదిగోండి పంచముఖి వినాయకులు వారు కూడా చూశారు కదా, దర్శనం చేసుకున్నారా. ఇదిగోండి ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కన అన్నమాట, అదే టెంపుల్లో పక్కన సాయిబాబా అన్నపూర్ణ అమ్మవారండి. అన్నపూర్ణాదేవి శివలింగం కూడా ఉందండి ఇక్కడ. దాని పక్కనే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి, ఆంజనేయ స్వామి వారిని కూడా మేము దర్శనం చేసు. చూడండి ఇక్కడ పక్కన కూడా మీకు తీస్తున్నాను చూడండి, రాములు వారు కూడా ఉన్నారు, రాముడు సీత లక్ష్మణుడు అటు సైడు విగ్రహ రూపంలో ఉన్నాయన్నమాట. అక్కడ అన్ని గేట్లు వేసేసారు, ఆ గేట్ల మధ్యలోంచి తీసానన్నమాట. ఇంకా మేము ఇంకో టెంపుల్కి బయలుదేరుతున్నామండి. ఇంకో వీడియోలో నేను అది అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి, నా వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నా వీడియోస్ అన్నీ చూడండి బాగా. ఇదిగోండి ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట లోపలికి. ఈ టెంపుల్ ఇంకో వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.